హాయ్ అండి అందరికీ ఇక్కడ వంకాయలు చూపిస్తున్నాను కదా కాల్చి ఏ విధంగా పచ్చడి చేయాలో చూపిస్తాను ఇదే వీడియోలో కొబ్బరి పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తాను అనమాట ఇక్కడ చపాతీలు ఆయిల్ లేకుండా కాల్చేటువంటి గ్రిల్ అది అనమాట సో దాన్ని లోకల్గా ఉండేటువంటి ఒక మాల్లో తీసుకున్నాను అనమాట చూడండి వంకాయల్ని చూపిస్తున్నాను దానికి ఘాట్లు పెట్టినానని చూపిస్తున్నాను అనమాట మీకు ఆయిల్ కూడా రాశాను వంకాయల్ని ఈ విధంగా గ్రిల్ని ఉపయోగించేసి ఆయిల్ని రాసి అలా అన్ని సర్ది నీట్గా వదిలేస్తామంటే ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో కాలిపోతాయన్నమాట ఇక్కడైతే వంకాయల్ని మా పైన టెర్రస్లో వచ్చేసి మా టెర్రస్ గార్డెన్లో మేమైతే స్వతహాగా ఒక నాలుగైదు మొక్కల్ని నాటామన్నమాట మా హస్బెండ్తో నేను ఇవి కోయిస్తున్నాను ఈరోజు మాకు ఎన్ని కావాలో అన్ని మాత్రమే తెంపుకొని వచ్చామన్నమాట ఆ కిచెన్ కాంపోస్ట్ని చిన్న చిన్న బాటిల్స్లో ఏ విధంగా మేమైతే పెట్టేసి అవి చాలా బాగా వస్తున్నాయి అనమాట వంకాయలు కూడా చూడండి వంకాయలే కాదు ఇంకా కొన్ని వెజిటబుల్స్ తర్వాత ఆకుకూరలు కూడా పైన పెట్టుకున్నాం అనమాట ఈ కాల్చిన వంకాయ పచ్చల్లోకి మిరపకాయలు కాకోకుండా మిరపకాయల్ని ఈ విధంగా నేను సర్దుతున్నాను అనమాట ఆ గ్రిల్ దగ్గర సో దాంట్లో కూడా మనం లైట్గా ఆయిల్ని రాసేసి ఆ విధంగా సర్దేసినామంటే వంకాయలతో పాటు అవి కూడా కాలుతాయి అన్నమాట నీట్గా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలా వంకాయల్ని కాల్చేటప్పుడు అవి చాలా కాలుతుంటాయి కాబట్టి సో అలా పట్టుకోవడానికి ఏదన్నా మనం ముందే అరేంజ్ చేసుకొని అటు ఇటు టర్న్ చేస్తే అవి త్వరగా కాలుతాయి అనమాట నేను చిన్నప్పుడైతే మా అమ్మమ్మల ఊరికి అట్లా వెళ్ళినాను అనుకో వాళ్ళు పల్లెటూర్లు కదా పొయ్యిల్లోకి ఇలాగ వంకాయల్ని వేసినప్పుడైతే నేను చాలా విచిత్రంగా చూస్తా ఉండేదాన్ని దాన్ని ఎలా కాలుస్తారు వీళ్ళు అవి కాల్చిన తర్వాత ఏం చేస్తారు దీనిలతో అనేసి ఇప్పుడు మనకి రెసిపీ అనేది ఎలా చేయాలో తెలిసింది కాబట్టి అందులో మనకి ఇప్పుడు పొయ్యిలు వాడేది అసలే లేదు కాబట్టి ఈ విధంగా గ్రిల్స్ని అలా మనం తెచ్చేసుకొని ఆ పాతకాలం రెసిపీస్ని అప్పుడప్పుడు మనం కూడా ఇంట్లో మన పిల్లలకి అలా అలవాటు చేస్తూ ఉంటే ఆ రెసిపీస్ అనేది కూడా మర్చిపోకుండా దాని యొక్క టేస్ట్ కూడా మర్చిపోకుండా అలాగే జనరేషన్ కంటిన్యూ చేస్తారని నా ఉద్దేశము అందుకనే నేను అప్పుడప్పుడైతే మా ఇంట్లో అయితే ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ అయితే ప్రయోగం చేస్తుంటానమాట అందులోనూ వీటిలో ఆయిల్ ఎక్కువగా వాడం కాబట్టి హెల్త్కి చాలా మంచిది కొబ్బరి పచ్చడి కోసం నేను వచ్చేసి కొబ్బరిని ఈ విధంగా చూడండి చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఒక ప్యాన్ ఈ విధంగా పెట్టేసి ఆయిల్ కొద్దిగా వేసేసి డైరెక్ట్గా మనం కొబ్బరిని దాంట్లోకి వేసి వేయించుకొని పక్కకు పెట్టేసుకోవడమే కొబ్బరి పచ్చళ్ళలోకి కొద్దిగా చింతపండును అనమాట నేను అది పక్కన పెట్టేసుకుంటున్నా వంకాయలు బాగా కాలుతూనే అవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఈ మాసం కార్తీక మాసం కదండి గుళ్ళకి ఎక్కువగానే పోతుంటాము టెంకాయలు కూడా మనం ఎక్కువగానే కొడుతుంటాం కాబట్టి అప్పుడప్పుడు పచ్చడి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట వేయించినటువంటి కొబ్బరిని కూడా పక్కకు పెట్టేస్తున్నా కాలిన వంకాయ పచ్చళ్ళలోకి టమోటాలు కూడా నేను వాడతాను కాబట్టి వాటిని కూడా గ్రిల్ పైన పెట్టేస్తాను పచ్చళ్ళకి టమోటా ఆనియన్ పచ్చిమిర్చి తెల్లగడ్డ వేయిస్తున్నాను అనమాట సో వీటిని కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవడమే ఈ టమోటాల్ని అటు ఇటు మనము టర్న్ చేస్తూ కాల్చినామంటే చాలా త్వరగానే కాల్తాయి అనమాట తర్వాత టమోటాలపైన ఉన్నటువంటి పీల్ని అంతా నీట్గా పక్కకు తీసేసుకొని పెట్టుకోవడమే అనమాట ఈ కొబ్బరి పచ్చడి అయితే మనకి చపాతీసు తర్వాత రోటీస్ ఆ తర్వాత రైస్లోకి అయితే నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది వేయించుకున్న కొబ్బరిని తర్వాత మిగతా వాటిని అన్నింటినీ కూడా కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చింతపండుని కూడా దాంట్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడమే ఈ పచ్చళ్ళలోకి కాంబినేషన్గా రోజైతే నేను పూరీ చేయాలనుకున్నాను అనమాట అందుకనే అన్నింటినీ ఒకేసారి తిక్కేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఫాస్ట్గా మనము ఆయిల్ కాగుతూనే చాలా త్వరగా చేయొచ్చు అనమాట ఎందుకంటే నాకు కూడా స్కూల్కి టైం అయిపోతూ ఉంది సో మా హస్బెండ్కి కూడా స్కూల్కి పంపించాలి కాబట్టి ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట మన గార్డెన్లో మనం స్వతహాగా పండించినటువంటి వెజిటబుల్స్తో కర్రీస్ చేయాలంటే నాకైతే చాలా చాలా ఇష్టం అండి మా గార్డెన్లో కొన్నైనా కానీ యాక్చువల్గా మేము వర్కింగ్ పీపుల్ కాబట్టి ఏదో కొద్దిగా గార్డెనింగ్ చేసుకుంటాం అనమాట వెజిటబుల్స్ కావచ్చు ఆకుకూరలు కావచ్చు యాక్చువల్గా పెస్టిసైడ్స్ వేసి ఉండరు కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ కాలంలో మనం కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా వాటిలో మనం ఏదో ఆకుకూరలు కానీ లేదా చిన్న చిన్న వెజిటబుల్స్ అంటే సీజన్ తగ్గట్టుగా పండేటువంటి వాటిని మనం పండించుకుంటే మన హెల్త్కి చాలా మంచిది తర్వాత వచ్చేసి గార్డెనింగ్ చేసినటువంటి హ్యాపీనెస్ మనసుకి చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట మార్నింగే వాటికి వాటరింగ్ చేయడం తర్వాత వచ్చేసి వాటిని కేర్గా పెంచుకోవడం తర్వాత వాటి నుంచి వచ్చినటువంటి వెజిటబుల్స్ని కట్ చేసుకోవడం ఇదంతా చాలా చాలా మనసుకి సంబంధించినటువంటి హ్యాపీనెస్ అండి మనం కిచెన్లో వచ్చేటువంటి వేస్టేజ్ అంతా పడేయకుండా ఒక బకెట్లకి ఆ విధంగా స్టోర్ చేసేసుకొని వాటికి అట్లా అట్లా మట్టిని చల్లుతుంటే అది కిచెన్ కాంపోస్ట్గా తయారవుతుంది కదండి దాన్ని మనం మొక్కలకు అందించినామంటే అంటే ఆటోమేటిక్గా మొక్కలు అనేవి చాలా మంచి మంచి వెజిటబుల్స్ అనేవి మనకి ఇస్తాయి ఇక్కడ వేయించుకునేటువంటి కొబ్బరి తర్వాత టమోటా పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ వేయించాను కదండి దీంట్లోకి కొద్దిగా చింతపండు తర్వాత ఉప్పు తీసుకొని మొత్తం అంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి ఒకసారి అందరు కూడా ట్రై చేయండి కాలినటువంటి వంకాయలు తర్వాత వచ్చేసి టమాటో పచ్చిమిర్చి అన్నింటినీ దాని యొక్క నల్లగా ఉండేటువంటి తొక్కనంతా తీసేసి కొద్దిగా ఉప్పుని తర్వాత చింతపండు గుజ్జుని ఆ తర్వాత కొత్తిమీరని వేసేసి బాగా ఇంకా స్మాషర్ తీసుకొని దాన్ని నీట్గా స్మాష్ చేసుకోవడమే దీనికి పోపు వేసుకోవడానికి వచ్చేసి నేను ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకుని ఆ విధంగా స్టవ్ మీద పెట్టినాను అనమాట స్మాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కలిపేయడమే అనమాట ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి అయితే ఇంకా కొద్దిగా మనం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా అమోఘంగా ఉంటుంది అనమాట ఈ పచ్చడి దగ్గర స్మాషర్ లేకపోతే చేత్తో కానీ రోట్లో కానీ మనము స్మాష్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి నేను పూరి తర్వాత వచ్చేసి ఇక్కడ వంకాయ పచ్చడి కొబ్బరి పచ్చడితో పూరీలు ఏ విధంగా ఉన్నాయో మీకు టేస్ట్ చేసి చెప్తానండి మా ఇంట్లో అయితే మార్నింగ్ రెండు లేదా మూడు పచ్చళ్ళు లేదా కూరలు చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా అంటే సూపర్గా ఉందండి ఈ విధంగా మీ ఇంట్లో కూడా రెండు లేదా మూడు కూరలతో రోజు ఫుడ్ అనేది ఎంజాయ్ చేస్తారా నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్